వెల్కమ్ టు విధాత. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి, తెలంగాణ చెరుకు రైతులందరినీ కూడా ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ చెరుకు రైతులు ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబుని కలిశారు. ఈ రైతుల పక్షాన నిలబడ్డటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ రైతుల్ని తీసుకొని ఈ మన మంత్రి శ్రీధర్బాబు గారి దగ్గరికి వెళ్ళారు. శ్రీధర్బాబు గారు తెలంగాణ చెరుకు రైతుల కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటామన్నారో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ విషయాలు చెప్పడానికి ముత్తంపేట చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి గారు, అలాగే జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక కన్వీనర్ బద్దం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు మీరు మంత్రి గారిని కలిశారు. మంత్రి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్నారా లేదా ఏమన్నారు చెప్పండి. మంత్రి గారు నారాయణ రెడ్డి, మంత్రి గారిని కలిసినాము. మంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ ఏదైతే మీ ముత్తంపేట ముంబుజుపల్లి బోధన షుగర్ ఫ్యాక్టరీలు ఏవైతున్నాయో ఈ జమాన్లో జాయింట్ వెంచర్లో ఉండే 51% ప్రైవేటు, 49% గవర్నమెంట్. దాంట్లో 2014లో మన కొత్త తెలంగాణ ఏర్పడ్డాక ఏదైతే కేసీఆర్ వీటిని 3 ఫ్యాక్టరీలని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తామని అన్నాక ఒక 100 రోజులు దీన్ని మూసివేయడం జరిగింది. దాదాపు ఒక 9 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తూ రైతులు ఇక్కడ చాలా వరకు అంటే రైతులు కార్మికులు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డం. చెరుకుని పక్కకు ఉన్న గాయత్రికి పంపితే ఇప్పటికీ అదనంగా ఒక టన్నుకు 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అదనంగా పడుతుంది. ఇవన్నీ భరించుకుంటూ వస్తున్నాం. మొన్న కొత్తగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది, వీళ్ళు ఎన్నికల మెయిన్ పోస్టులో ఇదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ 3 నిజాం షుగర్ ఫ్యాక్టరీని మేము అధికారంలోకి వచ్చినాక మేము వీటిని నడిపిస్తామని మాట ఇచ్చిండ్రు. దాని మాటలో బాగానే మన కమిటీ వేసిండ్రు. అందులో బాగానే ఇవాళ మన ఏదైతే శ్రీధర్బాబుని జీవన్ రెడ్డిని కమిటీ వాళ్ళకి కలిసినాము. కలిస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఖచ్చితంగా మేము ఎన్నికల మెయిన్ పోస్టులో మాట ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మేము తెలిపిస్తామనే మాట ఇచ్చిండ్రు. ఇప్పటికి వాళ్ళ దగ్గర వాళ్ళకు కలిసి వచ్చినాము. మేము ఒక మా కోరేది ఏంటంటే ఈ అసెంబ్లీ సెషన్లే ఒక దీని మీద 1,000 కోట్లు కానీ ఏదైనా బడ్జెట్ కొంచెం కేటాయిస్తే ఇంకా తొందరగా పని అయిపోద్ది అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు అయితే సానుకూలంగానే ఉన్నారు. మరి తెరుస్తారని రైతులను ఆశిస్తూ ఖచ్చితంగా నడిపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏం చెప్పారు శ్రీధర్బాబు గారు మీకు? మాకు కూడా ఏదైతే నాన్నరెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి కూడా రైతుల మీద ఫ్యాక్టరీలు తెరుస్తామని ఎలక్షన్ల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఏదైతే ఈ నిజాం షుగర్స్ మీద పునఃపరిశీలన కమిటీని వేసారు. దానికి శ్రీధర్బాబు చైర్మన్గా, జీవన్ రెడ్డి గారు మా పెద్దలు జగిత్యాల జిల్లా ఎమ్మెల్సీ గారిని మరి దాంట్లో సభ్యులుగా పెట్టేసి ఈ కమిటీ ఏదైతే వేసారో మాకు నిజంగా సంతోషకరం. ఇప్పటికైనా కానీ ఇప్పుడు తిను ఒక 8 నెలల నుంచి నారాయణరెడ్డి గారు ఫ్యాక్టరీ తెరిస్తే కానీ నేను గడ్డం తీయను, చెప్పులేసుకునని ఒక దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము ఇవాళ కమిటీని కలిసినాము. శ్రీధర్బాబు గారిని కలిసి, జీవన్ రెడ్డి గారిని కలిసి రైతుల పక్షాన ఏదైతే నిజామాబాద్ సారంగపూర్ రైతులు, బోధన్ రైతులము అందరం కూడా మరి కలిసి వారికి మేము రాజేంద్ర అన్న మేమందరం కలిసి కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మేము ఒకటే డిమాండ్ చేసినాము, ఏదైతే మాకు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్లో మరి 1,000 కోట్లు అలొకేషన్ చేసినట్టయితే దీనికి మరి బడ్జెట్లో కేటాయింపులు జరిగితే త్వరితగతిన పనులు పూర్తయి. మరి ఏదైతే ఫ్యాక్టరీలు చాలా అయినందుకు మంచి కేటాయింపులు ఉండాలనేది మేము కోరినాం. దానికి సానుకూలంగా స్పందించారు. ఏదున్నా కానీ ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు మండలిలో కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మండలిలో కూడా ఈ అంశం మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ దానికి సానుకూలంగా ఉంది, మాకు పూర్తి విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీళ్ళు రిపోర్టు ఎంత తొందర సబ్మిట్ చేస్తే అంత తొందర ఫ్యాక్టరీలు చాలా అవుతాయి అని మేము ఆశిస్తున్నాం. అంటే ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది నారాయణ గారు? దాదాపు అంటే వాళ్ళు ఒక 6 నెలలు అన్నారు ఎన్నికల మెయిన్ పోస్టులో. కొద్దిగా అటు అయితే కావచ్చు అనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసింది దీని మీద ఒక యాక్షన్ అయితే చాలైంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా అవుతాయని ఆశిస్తున్నాం. ఈ బడ్జెట్లో 1,000 కోట్లు వస్తాయనే నమ్మకం ఉందా మీకు? అంటే నమ్మకం అయితే ఉన్నది, మరి చేస్తామంటుండ్రు. ఎంత మరి 1,000 కోట్లు వేస్తారా, తక్కువ వేస్తారు, ఇంకెక్కువ వేస్తారనేది దాని అంచనా మీకు చేస్తామంటారు, చేస్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.